హై వ్యూస్, దర్శన్ పవిత్ర గౌడ ఏమైంది వీళ్ళ కేసు? సింపుల్గా చెప్తా, దర్శన్ ఇప్పట్లో బయటకు వచ్చేలా సిచ్యువేషన్ లేదు. ఆల్రెడీ నిన్న మరలా బెయిల్ కోసం అంటే అప్లై చేసి అది చేస్తే వీళ్ళు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ వేలో జడ్జికి అటెండ్ అయినారు, మొత్తం చెక్ చేశారు. పోలీసులు ఏం చెప్పారంటే, సార్ ఇంకా 164 మంది దగ్గర నుంచి మేము ఆధారాలు సేకరించాల్సి ఉంది, అండ్ దానికి సంబంధించి మేము ఈ రిపోర్ట్ రెడీ చేయాల్సింది ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ, వీళ్ళు బయటకు వెళ్తే వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారు. వీళ్ళకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఎక్కడ మేము ఇన్నాళ్ళు కష్టపడి సాధించినటువంటి సేకరించినటువంటి ఆధారాలు ఉన్నాయో అవి ఈజీగా వీళ్ళు మాయం చేస్తారు, ట్యాంపరింగ్ చేస్తారు, వద్దంటే వద్దండి అన్నారు. ఇక ఈ మూమెంట్లో కోర్టు ఏం చేసిందంటే, రేపు 14 వరకు రిమాండ్ విధిస్తున్నామన్నారు. ఈలోపు ఈ మనిషి వచ్చేసి ఏమన్నాడు, అయ్యా హీరోగా ఉన్నాను, లగ్జరీ లైఫ్, అయ్యో జైలు గుడిన వల్ల అవట్ల తినలేకపోతున్నాను, అరగట్లేదు అని చెప్పేసి డిఫరెంట్ వేలో చెప్పాల్సింది చెప్పాడు. దాని కోర్టు ఏమందంటే, ఏందయ్యా అన్ని కష్టాలు పెడుతున్నారా మీరు అతన్ని, ఇలా కాదు, ఆ ఫుడ్ అనేది అతను ఎందుకు అరగట్లా, అతను ఎందుకు సన్నగైపోయాడు, అసలు ఏంటి, మాకు రిపోర్ట్ ఉండే 10 రోజులు టైం ఇచ్చున్నారు. సో ఈలోపు ఇంటి ఫుడ్ ఏం రాదు, జైల్లో ఉన్న ఫుడ్ తినాలా, మనం ఆ మధ్య మనం మాట్లాడుకున్నాం జైలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు బాబు అని చెప్పేసి. మేబీ లగ్జరీ లైఫ్లో ఏం లేదు అది లేదు అని నమ్మిడానికి ఇలా చేసి ఉండొచ్చు, జైలు బ్రహ్మాండంగా అన్ని అందుకు కూడా ఉండొచ్చు. సో మనకు తెలియదు, ఇప్పుడు మనకు తెలియాల్సింది అడ్డంగా దొరికిపోయాడు. పవిత్ర గౌడికి సంబంధించి, దర్శన్కి సంబంధించి వీళ్ళ ఫోన్లో డేటా ఏదైతే వీళ్ళు ఎరేజ్ చేశారో మొత్తం రిట్రీవ్ చేస్తున్నారు. మెయిన్గా ఈ డిజిటల్ వీడియో రికార్డర్ అంటే సీసీటీవీలకు సంబంధించి జూన్ 8, 9, 10 తారీఖులలో వీళ్ళు ఎవరినైతే రేణుకాస్వామిని కిడ్నాప్ చేయడానికి, ఎవరినైతే రేణుకాస్వామిని చంపడానికి, ఎవరినైతే రేణుకాస్వామిని చంపిన తర్వాత బాడీని పడటానికి అపాయింట్ చేసుకున్నాడు ఈ దర్శన్, ఆ బ్యాచ్ అంతా కూడా దర్శన్ ఇంటికి వచ్చి రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా ఆ సీసీటీవీ రికార్డ్ అండి. ఇతను మొత్తం డిలీట్ చేసిన అవన్నీ తీసుకెళ్ళి మరలా అవన్నీ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. సో అన్ని దొరికేసే అండ్ రేవంత్ పవిత్ర గౌడ్ దగ్గర దర్శన్ మొబైల్లో ఇంకో డేటా కూడా దొరికేసింది. ఇదంతా పరిశ్రమటువంటి పోలీసులు ఏమంటారంటే, వీళ్ళు ఎంత ఘోరమైనటువంటి నేరానికి పాల్పడ్డారో, ఎంత ఘోరంగా రేణుకాస్వామి చంపారు ఏంటో మరికొద్ది రోజులు మేము మొత్తం కోర్టు ముందు ఉంచుతాం, చార్జ్షీట్ మొత్తం రెడీ చేసి ఎట్టి విధంగా బయటగా వదలొద్దని చెప్పేసి అన్నారు. ఇంకా ఇవన్నీ చూస్తుంటే గట్టిగా ఉచ్చు అయితే బిగుసుకుంటున్నట్టుగానే ఉంది. క్షణికావేశం అనొచ్చు, లేదన్నప్పుడు సినిమాలో చూపిస్తున్నా నేను ఏం చేసినా చెల్లిద్దని చెప్పేసి అనుకోవటం కావచ్చు. దానివల్లే సర్వనాశనం అయిపోయింది అటు దర్శన్ది ఇటు పవిత్ర గౌడ్ది.